సో ఈరోజు మా మదర్ ఒక మంచి రెసిపీ మద్రాస్ స్పెషల్ రెసిపీ సో మోకాల్ నొప్పితో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది దీన్ని ఆర్టికాల్ సూప్ అంటారు మద్రాస్లో సో ఇది మేక కాళ్ళతో మనము సూప్ ప్లస్ పాయా చేస్తున్నారు ఈరోజు సో దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ దీనికి మేకకాలు షాప్లో నుంచి ఒక 4 కాలు తీసుకొచ్చారు అక్కడే నీట్గా షాప్ వాళ్ళే కడిగి ఇస్తారు ఫిష్ మార్కెట్లో మనం తనిగా సపరేట్గా ఎలా కడిగి తీసుకొచ్చుకుంటామో అలాగే వాళ్ళైతే నీట్గా కాల్చి క్లీన్ చేసి ఇస్తారు ఇంటికి వచ్చాక మనం నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే చాలు సో ఇప్పుడు వీటిని మనము కుక్కర్ ప్యాన్లో వేసుకోవాలి అంటే ఉడికించుకోవడానికి సో ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను ధనియాలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన టమాటాలు 1 కొత్తిమీర కొంచెం ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం సో ఉడికించుకోవడానికి మనం ఇక్కడ కల్లుప్పు యూస్ చేసుకుంటున్నాం 1 స్పూను ఇందులో 3 ఎండుమిర్చి వేసుకున్నారు సో ఇందులో 1/20 గ్లాసుల వాటర్ పోసి 1.5 గంటల సేపు ఉడికించుకోవాలి అంటే 1 20 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే అందులో ఉన్న ప్రోటీన్స్ అంటే ఆ ఎముక అనేది మెత్తగా అయిపోతుంది ఆ ఎముక కూడా మనము నమలడానికి ఈజీగా ఉండేంత వరకు మనం ఉడికించుకోవాలి కదా ఇక్కడ కాల్షియం ఉంటుంది కదా ఆ కాల్షియం అంతా ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునేసింది మనకైతే ఇప్పుడు సూప్ అయితే రెడీ అయిపోయింది మోకాలు నొప్పి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది తప్పకుండా మీరు చేసి ఇవ్వచ్చు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది మీరు వీక్కి 2 టైమ్స్ చేసి చూడండి కాల్షియం అన్నమాట ఇది మంచి కాల్షియం ఎందుకంటే బోన్స్ కదా అందులో ఉండే ఆ కాల్షియం అంతా మనకి ప్రోటీన్స్ ద్వారా మనకు అందుతుంది ఆ మోకాలు నొప్పికి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు స్పైసీగా కావాలంటే కొంచెం పెప్పర్ పైన వేసుకొని కొంచెం లెమన్ కూడా స్వీస్ చేసుకోవచ్చు సో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను సో అంతే ఈ టైంలో మనము ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కాళ్ళ నొప్పి పోవడానికి అంటే మోకాళ్ళ నొప్పి పోవడానికి ఇది మంచి రెసిపీ అన్నమాట పాయా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందులో 1 కప్పు కోకోనట్ పీసెస్ వెల్లుల్లి కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర 2 టమాటాలు ఫస్ట్ దీన్ని మిక్సీ పడదాము ఇందులోనే కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం ఇప్పుడు టమాటోస్ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు 1 పాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సో ఈ స్పైసెస్ అంటే పట్ట లవంగం సోంపు వేసి ఫ్రై చేసుకున్నాం సో ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయలు వేసుకుందాం బాగా ఫ్రై చేయండి
सो ई पेस्ट मुंदुगा मनं ग्राइंड चेसि पेट्टुकुन्नां कदा आ पेस्ट अनेदी वेसुकुंदां सो ई पाया अनेदी इड्ली की दोसल की चाला बागुंटुंदी మంచి రెసిపీ అన్నమాట అంటే మంచి కాంబినేషన్ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు సో ఇందులో కారపొడి నేను ఇక్కడ కారపొడిలోనే धनिया पड़ी ऐड सो टू स्पून कारम वेसकोनी मन उड़कीं मिगिलिन सूपनी तीसेसी मिगिलिन काल उंटुंद कदा मेक काल अवन्नी इंदुलो वेसुकुंदाम आल्रेडी बागा उड़की काबट्टी विजिल चालू उड़कोवडानिकी इंदुलो टू ग्लास वाटर वेसी बागा कुक चेसुकोवाली वन विजिल चालू सो ई सूप अनेदी मनमु लंच की मुंदु हाफ एन अवर मुंदु तीसुकोनी ई पाया तो मनमु राइस कानी ब्रेकफास्ट कानी यूज चेसुकोवच्चु सो लास्ट लो मनमु लेमन तो स्वीज चेसुकुन्नाम सो इप्पुडु वन विजिल वच्चेंत वरकु कुक चेसुकुन्नाम अंते मन सो साउथ इंडियन स्पेशल रेसिपी रेडी आईपोयिंदि पाया प्लस सूप सो इंट्लो ट्राई चेसी मी ओक कामेंट्स नी माई कामेंट्स नी शेर चेयंडि अंड इंतवरकु मन चानल नी सब्सक्राइब चेयनट्लयिते सब्सक्राइब चेसुकोंडि थैंक यू